అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ వెనిల ఈ రోజు కూడా సరికొత్తైన హోమ్ రెమెడీస్ తో మేము ముందుకొచ్చాను ఈ రోజు హోమ్ రెమెడీ ఏంటి అనుకుంటున్నారా జనరల్ గా మన గోళ్ళు ఫ్రెష్ గా అలాగే గోళ్ళలో ఉన్న మట్టి మురికి అన్ని పోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ తో మేము ముందుకొచ్చాం ఏంటా హోమ్ రెమెడీ చూపిస్తాను మనకి కావాల్సింది హాట్ వాటర్ నింబూ అలాగే ఆలివ్ ఆయిల్ నేను ఫస్ట్ గా నింబూని పెండేసుకుంటున్నాను చూసారు కదా నింబూ మొత్తం తీసుకున్నాను అలాగే ఆలివ్ ఆయిల్ ని జస్ట్ లిటిల్ బిట్ మాత్రం దీంట్లో కలుపుతున్నాను అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఈ రెండు కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత హాట్ వాటర్ కదండి అంటే గోరువెచ్చని నీళ్ళల్లో జనరల్గా నెయిల్స్ మనకి త్వరగా ఊడిపోతూ ఉంటాయి కట్ అయిపోతూ ఉంటాయి అంటే వాటర్లో తడవగానే చాలా డెలికేట్ అయిపోయి విరిగిపోతూ ఉంటాయి చాలామంది నెయిల్స్ బాగా పెంచుకొని జస్ట్ వాటర్లో పట్టగానే విరిగిపోవడం అలా అయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు పైగా నెయిల్స్ ఆరోగ్యవంతంగా ఉండాలి కదా అంటే ఎప్పుడు దృఢంగా దాంతోపాటు ఆరోగ్యవంతంగా చూడడానికి బాగా అందంగా కనిపించాలి అలాంటప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళల్లో జస్ట్ ఆలివ్ ఆయిల్ అలాగే నింబూని కలుపుకొని మంచి మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం ముందుగా నా టూ హ్యాండ్ ఫింగర్స్ని నెయిల్స్ని ఇలా పెడుతున్నాను దీన్ని ఒక మనం 5 మినిట్స్ ఇలాగే ఈ నీళ్ళల్లో ఉంచాలి అప్పుడు కొంచెం స్కిన్లో ఉన్న మట్టి అంతా పోతుంది అంటే కొంచెం కొంచెం మనకి పోవడానికి సహాయపడుతుంది అప్పుడు మనం నెయిల్స్ని ఇలా జస్ట్ రుద్దుకోవాలి ఇలా రుద్దుకుంటూ ఒక 10 మినిట్స్ దాకా మనం ఇలా చేసుకోవచ్చు అంటే మనం మ్యానిక్యూర్ పెడిక్యూర్ అనవసరంగా మనం వాటికి అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేసుకోవచ్చు చూసారు కదా అలాగే ఇప్పుడు నేను హ్యాండ్స్ కలర్ ఎలా అయితే చేస్తున్నానో మీరు లెగ్స్కి కూడా చేసుకోవచ్చు లెగ్స్ను కూడా పెట్టుకొని మనం హ్యాండ్స్తో వాటి ఫింగర్స్ అంటే మనకి గోళ్ళ మీద రుద్దుతూ మట్టిని పోగొట్టుకోవచ్చు స్కిన్ కూడా చాలా మృదువుగా మారుతుంది మనం ఇలాగా 10 మినిట్స్ ఇలా గోళ్ళు కడుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న మట్టి మురికి అంతా పోతుంది అలాగే గోళ్ళ నొప్పులు చాలామందికి వస్తుంటాయి అవి కూడా పోతాయి చక్కగా మ్యానిక్యూర్ పెడిక్యూర్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను కాటన్తో తుడిచి ఆ తర్వాత సెకండ్ స్టెప్ చెప్తాను చూసారు కదా నేనైతే వాష్ చేసేసుకున్నాను స్కిన్ గోళ్ళు కూడా చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి ఇప్పుడు దీని సెకండ్ స్టెప్ ఏంటంటే మనం పచ్చిపాలు తీసుకోవాలి పచ్చిపాలు తీసుకొని ఇందాక మనం ఎలా అయితే పెట్టామో అలాగే రెండు ఫింగర్స్ని ఇలా పెట్టుకోవాలి టూ హ్యాండ్స్ ఫింగర్స్ని ఇలా పెట్టుకొని మళ్ళీ దాంట్లో మసాజ్ చేస్తూ కాస్త ఒక 5 మినిట్స్ ఉంచాలి ఉంచిన తర్వాత మనం దాన్ని ఇలా తీసి దీన్ని ఆరేంతవరకు ఉంచాలి అంటే పాలు మొత్తం ఆరిపోవాలి ఈ నెయిల్స్కి పూర్తిగా పాలు పట్టి దీంట్లో ఉన్న మురికి డస్ట్ అన్నీ పోయి దాంతోపాటు ఏంటంటే నెయిల్స్ గట్టిగాను మనకి ఎటువంటి పెయిన్ రాకుండా అంటే చాలామందికి గోరు చిట్టు వచ్చినప్పుడు కానీ లేదంటే గోర్లు బాగా నొప్పులు వస్తాయి అటువంటి పెయిన్స్ రాకుండా ఉంటుంది ఫస్ట్ దీన్ని ఆరనివ్వాలి ఇది ఆడడానికి ఒక 5 మినిట్స్ పట్టింది చూసారు కదా ఆరిపోయింది ఇప్పుడు నేను నింబు తీసుకున్నాను నింబుని ప్రతి నెయిల్కి గోర్కి ఇలా పెట్టుకొని దాన్ని మనం జస్ట్ ఇలా రబ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చక్కగా మ్యానిక్యూర్ పెడిక్యూర్ రెండు చేసుకోవచ్చు ఎంత ఈజీ రెమెడీ జస్ట్ పాలు దాంతోపాటు ఆలివ్ ఆయిల్ దాంతోపాటు మనకు కావాల్సింది ఏంటి హాట్ వాటర్ నింబు వీటన్నిటితో మనం మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఇంట్లోంచి చేసుకోవచ్చు చూడండి నేను ఎలా అయితే హ్యాండ్కి చేస్తున్నానో సేమ్ ఇలాగే మీరు ప్రతి ఫింగర్కి డస్ట్ పోయే వరకు ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేసిన తర్వాత దీన్ని మనం చల్లని వాటర్లో కడుక్కుంటే మన హ్యాండ్స్లో ఉన్న డస్ట్ దుమ్ము ధూళి అన్నీ పోతాయి అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది నెయిల్స్ కూడా ఊరకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి నేను దీన్ని వాష్ చేసి మీకు చూపిస్తాను చూసారు కదా నా నెయిల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంత అద్భుతమైన అవకాశం మనం జస్ట్ ఇంట్లో నుంచి చేసేసుకోవచ్చు అనవసరంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి అబ్బా డబ్బులు ఖర్చు అయింది అయినా యూస్ లేదు మళ్ళీ చేయించుకోవాలి ఎవ్రీ మంత్ చేయించుకోవాలని లేకుండా చక్కగా ఇంట్లోనే మనం మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది దిస్ సైనింగ్ ఆఫ్ ఎన్ఎల్ బై బై